అందరికీ నమస్కారం అండి. పాపం మీడియా వాళ్ళు బయట చూసుకొని వచ్చారా? ఫుడ్ ఏం లేదు, నేను చూసుకొని వచ్చా, వన్ అయింది. ఓకే, ఈరోజు నేను పొట్ట కొంచెం ఎక్కువ అవుతుందని జిమ్లో నిన్నే జాయిన్ అయ్యా. అన్ని నొప్పులు ఇక్కడ నుంచో పెట్టారు, లాస్ట్ మైక్ ఇచ్చి. ఇది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లా. అందరూ యంగ్స్టర్స్, మీ అందరూ యంగ్స్టర్స్ చేస్తున్నాం. పెద్దలకు నమస్కారం. నన్ను కేఎస్ రాబరావు గారు చూపి, ఎవరు పెద్దలు ఇక్కడ, ఆయన ఆయన యంగ్స్టర్, మామూలు యంగ్స్టర్ కాదు ఆయన. సో ఎనీహో, అంటే లవ్ స్టోరీస్ అంటే సారీ, అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ మరియు మంచి లవ్ స్టోరీస్ నచ్చినవాడు ఎవడు ఉంటాడు? సో డెఫినెట్గా ఈ లవ్ స్టోరీ అందరికీ నచ్చుద్ది. సో సాతియా అందరికీ నచ్చి పెద్ద హిట్ అవుద్ది అని నమ్మకం నాకు ఉంది. అండ్ మెయిన్లీ ఏంటంటే, హీరో ఇందాక చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది ఏమో, నా ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తురాలేదు కానీ నా ఫస్ట్ సినిమా నేను పడిన బాధలు గుర్తుకొచ్చినాయి. అంటే ఇవన్నీ అందరికీ ఉంటాయి బ్రదర్, అవి మనం ఎంకరేజ్మెంట్గా తీసుకోవాలి కానీ డిస్కరేజ్ అవ్వకూడదు, ఎక్కడ డిస్కస్ చేయకూడదు, అలా కామ్ చేసేయాలి, అంతే. అవి బ్యూటిఫుల్ మెమరీస్ అవి, అంతే. సో నేను కూడా ఫస్ట్ సినిమా 60 లక్షల్లోనే తీశాను, మేము వేసుకొచ్చాం. ఈ 60 లక్షలు సంపాదించడం కోసం సంవత్సరం పాటు ఒక అప్పి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మొత్తం ఇండియా అంతా కారు వేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ మా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ నేను పెట్రోల్ బంకుల్లో పడుకుంటూ, అంటే లాడ్జికి మళ్ళీ డబ్బులు లేక ఆ డబ్బులతో పెట్రోల్ కొట్టించుకుంటే ఇంకో 4 షాపులు కవర్ చేయవచ్చు అని, ఇలాంటివన్నీ చేసి 60 లక్షలు సంవత్సరం కష్టపడి సంపాదించి ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టి మేము వేసుకొచ్చాం. స్టార్ట్ చేస్తే తర్వాత బెక్కం వెనుకోపాలు యాడ్ అయ్యి సినిమా ఫినిష్ చేసాం. ఇలాంటి ప్రతి రామారావు గారికి లేవనుకుంటున్నావా? ఆయన కూడా ఉంటుంది, ఇప్పటికే ఉంటుంది ఆయనకి. ఇవన్నీ అందరికీ ఉంటాయి, బాగుంటాయి ఇవి, అప్పుడప్పుడు చెప్పుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే కాబట్టి కొంచెం ఫ్రీ రిలీఫ్ అయిపోయి చెప్తున్నప్పుడు ఫ్రీ అయిపోతాం. సో మంచి పని చేసినాం. అండ్ అట్ ద సేమ్ టైం, ఫస్ట్ టైం ఈరోజు హీరోయిన్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఫస్ట్ టైం మా నాన్న మీద కోపం వస్తుంది. తెలుగు మీడియం చదివించడు ఆయన నన్ను, ఏం చెప్పిన ఒక మాట కూడా అర్థం కాలే పోనీ ఏమన్నా చెప్తామంటే. ఎనీహో, గుడ్ ఇంగ్లీష్. అండ్ మా ఆవిడైతే అసలు కండ్ రెప్ప కూడా ఇట్టదు, అలా చూసేస్తున్నాడు. ఫస్ట్ 2 సార్లు క్లిక్ క్లిక్ అని 3 ఫోటోలు కూడా అక్కడ నుంచి చూస్తున్నాడు. నచ్చిందా అది? ఇంగ్లీషా అమ్మాయా? ఇంగ్లీష్ మాట్లాడండి అమ్మాయా. అది సో మీ గురించి ఆలోచిస్తున్నాను నేను దగ్గర నుంచి. ఎక్కడ సార్? నేను పక్కన నుంచి ఉంటే మీరు నన్ను లాగేసి అమ్మాయి పక్క వెళ్ళిపోయారు, జనాలు చూస్తున్నారు, మీరు మర్చిపోతున్నారు. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక అమ్మాయి, అంటే అమ్మాయిలు డైరెక్షన్ చేయడం మన ఇండస్ట్రీ కొత్త ఏం కాదు, ఇంతకుముందు అమ్మాయిలు చేశారు, అది ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మాయి డైరెక్షన్ చేయడం, మా వైజాగ్ అమ్మాయి అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డైలాగులు కూడా అమ్మాయి రాసింది అన్నారు కదా, ఏదో పేరు, ఏం పేరు? శైలజ గారు. రాలేదా? నమస్తే అండి. ఏంటి మీరు అక్కడ కూర్చున్నారు డైలాగులు? నేను మిమ్మల్ని పిలిచాను. అచ్చా అన్న, మీరు జిమ్లో జాయిన్ అయ్యారా? సో లేడీస్ కాంబో బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏంటంటే, ఈ యూనిట్లో మొత్తం అందరూ రైటర్స్ లాగే ఉన్నారు. ప్రొడ్యూసరు ఆయన బ్రహ్మాండమైన సెంటెన్సెస్ వాడాడు మాట్లాడుతూ, మంచి రైటింగ్ సెంటెన్సెస్. హీరో ఈయన ఈయన రేంజ్లో ఈయన వేసుకున్నారు. సో మొత్తం బ్యాచ్ అంతా రైటర్స్ లాగే ఉన్నారు ఈ సినిమాకి. సో ఇది ఒక పెద్ద విజయం సాధించాలి. పాపం ఆయన ఇల్లు కట్టుకోవడానికి పెట్టిన డబ్బులు పెట్టి చేశారన్నారు. ఇండస్ట్రీ ఎరక్ కూడా వస్తుంది, మామూలుగా ఉండదు. మీకు +1 ఆఫర్ కూడా ఇల్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది పనిచేసిన క్రూ అందరు. అండ్ మ్యూజిక్ సాంగ్ బాగుంది, ఓ సాతియా అదిరిపోయింది. అంటే ఇలాంటి వర్డింగ్ బాగుంటాయండి, సఖి, సాతియా, చెలియా, ఇలాంటివన్నీ బాగుంటాయి. ఏంటి సార్, నోకియా? ఇది మన సినిమాలు, నోకియాలు గీకియాలు. ఇకపోతే ఏదో చెప్తాం అనుకున్నాను. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్ట్లో గుర్తొస్తుంది అని చెప్తున్నారు. ఆ విషయం ఏంటంటే, మొన్న ఒకసారి మా ఫ్రెండ్ నేను కూర్చున్నా, ఒరే నీ ఫస్ట్లో నీకు గుర్తుందంటే, అదేరా అప్పట్లో వైజాగ్లో మనం ఆర్కే బీచ్లో వెళ్ళాం కదా, నీ బొందరా అది 90, అదేమో నీ తాళ్ళరా ఫస్ట్, అదే అది తాళ్ళరా నేను ఫస్ట్ అనుకున్నానే అంటున్నాడు. అంటే నీ ఫస్ట్ ఎవరికి గుర్తుండట్లేదు ఈ రోజుల్లో, ఎవరికి గుర్తుండట్లా. సినిమాలు చూసినప్పుడు ఏమైనా గుర్తురావాలేమో అనుకుంటున్నాను, ఎన్ని సినిమాలు చూసినా నా ఫస్ట్లో అయితే నాకు గుర్తురా.
అందరూ మేము వేసుకోవచ్చు నా ఫస్ట్ లవ్ అనుకుంటుంటారు, కానీ కాదు. సో ఎనీహో ఈ సినిమా చూస్తే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది, చూసే వాళ్ళందరికీ కూడా దయచేసి దేవుణ్ణి కోరుకుంటున్నాను, ప్రొడ్యూసర్కి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు ఫస్ట్లో గుర్తురావాలి. సో వాళ్ళు ఫస్ట్లో గుర్తురావాలి, అండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్లోవే అని చెప్పి వాళ్ళు భార్యని తీసుకొని రావాలి, సినిమాను చూపించాలి, ఆ పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, రామారావు గారు ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సంతోష్ శోభన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ దేవకట, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్.